ఇరకల్పూడి గ్రామంలో ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మరియు చందు శాంతికుమార్ చందు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇరకల్పూడిలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు విశేష కృషి చేస్తున్నారు. అదేమిటి ఆయన మాటలోనే విందాం. శాంతి గారు చెప్పండి ఎమ్మెల్యే రాజా గారి గురించి. నమస్కారం అండి. మాది గుంటూరు జిల్లా తెనాల మండలం ఎర్కిలపూడి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ మాజీ సర్పంచ్ చందు శాంతికుమార్ని మాట్లాడుతూ ఉన్నానండి. మరి మా గ్రామం అభివృద్ధి తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో నాంది పలికిందండి. 1999 నుంచి 2004 వరకు పరిపాలనలో ఉన్న తెలుగుదేశ ప్రభుత్వంలో అభివృద్ధికి నాంది పలికింది. మరి అలాగే ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు జరిగిన తెలుగుదేశ ప్రభుత్వ పరిపాలనలో మా గ్రామం దాదాపుగా 95% వరకు అభివృద్ధి పదంలో నడిచిందండి. మాకు ఇక్కడ మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సహాయ సహకారాలతో మా గ్రామాన్ని మరి ODF విలేజ్గా స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుకోవడం జరిగిందండి. ఆయన పార్టీలకి వర్గాలకి అతీతంగా మా నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేశారు. మొట్టమొదటగా బీటీ రోడ్డు దాదాపు 4 కిలోమీటర్లు మాకు తెనాలి అతి దగ్గరగా ఉండే విధంగా 4 కిలోమీటర్లు నిర్మాణం చేశారు. ఆ తర్వాత గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు. మరి అలాగే గుడివేడ ఎరుకలపూడి లింక్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే దేవరపల్లి అగ్రహారం నుంచి మా పంచాయతీ ఆఫీసు వరకు ఆ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. 25 లక్షల రూపాయలు మా గ్రామం వరకు వ్యవసాయ రుణాలు కానివ్వండి, బంగారు తాకట్టు పెట్టుకున్న రుణాలు కానివ్వండి మాఫీ చేయటం జరిగింది. మరి 100% మరుగుదొడ్లు నిర్మించుకొని ODF విలేజ్గా గుర్తింపు పొందింది. అలాగే మేము ఈ గ్రామాన్ని అన్నదమ్ములు, నా పేరు శాంతికుమార్, మా తమ్ముడు చందు సుబ్బారావు. మాది మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ అండి. మా తాతయ్య గారు చందు సుబ్బారావు గారు పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ గ్రామానికి మొదట పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. అలాగే మా అమ్మగారు చందు రాజ్యలక్ష్మి గారు దాదాపు 12 ఏళ్ళు ఈ గ్రామాన్ని పరిపాలించారు సర్పంచ్గా. మా నాన్నగారు కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నాకు 2006 నుంచి 2011 వరకు నా ప్రజలకు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నాను. అట్లాగే నా తమ్ముడు సుబ్బారావు కూడా తోడుగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో పయనించే విధంగా తీసుకువెళ్తున్నాం. దీనికి మా శాసనసభ్యుల వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తన మద్దతును పూర్తిగా తెలియజేసి సహాయ సహకారాలు అందించి మరి అభివృద్ధి పదంలో నడిచేటందుకు గ్రామంలో సహకరించాక మేము ప్రతి ఇంటికి డస్ట్ బిన్లు పంపిణీ చేశాం. తడి చెత్త, పొడి చెత్త వీటిని ప్రతిరోజు ఒక వాలంటీర్ని పెట్టి దీన్ని మేము డంపింగ్ యార్డ్కి తరలించడం, అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ నిర్మాణం చేయటం, దాని ద్వారా అక్కడే వర్మీ కంపోస్ట్ తయారు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు, అలాగే హిందూ శ్మశాన వాటిక అంతర్గత రోడ్లు కానివ్వండి, మరి నీరు చెట్టు ప్రోగ్రాంలో మరి చెరువు, మా ఊర చెరువుని పూడికి తీయటం కానివ్వండి. అట్లాగే గ్రామంలో 1500 మొక్కలు నాటి 1200 మొక్కల్ని ఫలవృక్షాలు ఏమిటి, మరి టేకు, మద్ది, గానుగ ఇలాంటివి ఫలవృక్షాల్లో మామిడి, జామ, సీతాఫలం, నేరేడు, సపోటా ఇలాంటి వెలగ ఇలాంటి అనేక ఫలవృక్షాలను కూడా నాటి గ్రామంలో వాటిని బ్రతికించి ఈరోజు కూడా అవి ఆరోగ్యంగా ఉండేటువంటి వాటి సంరక్షణ అంతా చూస్తూ మా గ్రామంలో
మరి ఇంకా అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అనేక మందికి ఆరోగ్య ఈ మరి వాళ్ళకి సహాయ ఆర్థిక సహాయం అందే విధంగా దాదాపు 3 లక్షల చిల్లర ముఖ్యమంత్రి సహాయం అందింది. అలాగే చంద్రన్న బీమా ద్వారా అనేక మంది మరి లబ్ధి పొందటం, చంద్రన్న బీమా మామూలుగా యాక్సిడెంట్ ద్వారా మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇప్పుడు 2-3 కుటుంబాలకి అందజేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంతో చేయూతగా మరి శాసనసభ్యులు వారి సహకారంతో మన ముఖ్యమంత్రి గారి రాజకీయ దక్షతతో మనం మేము చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని చెట్టు కింద పాలనతో మొదలుపెట్టి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ 16,000 లోటు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, పట్టిసీమ నిర్మాణం ఇలా అనేక పథకాలను పెట్టి రాష్ట్ర ప్రజల్ని సంక్షేమ పథంలో నడిపిస్తూ మరి ఇప్పుడు కియో కార్స్, శ్రీ సిటీ నిర్మాణం ఇలా అనేక ప్రాజెక్టులు, అనేక ఇండస్ట్రీస్ నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి ఇన్ని సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి విఘ్నతతో కుల మతాలకి తావివ్వకుండా విచక్షణతో మన రాష్ట్ర అభివృద్ధిని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన నియోజకవర్గ భవిష్యత్తుని అందరూ కాపాడుతారని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యుగా ఎన్నుకుంటారని సమర్థవంతుడైన పార్లమెంటేరియన్గా ఆయన తన బాధ్యతను నిర్వర్తించారు. కాబట్టి ప్రజలు గల్లాజేవుదేవ్ గారిని కూడా మళ్ళీ మన నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోవాలని ప్రజలందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జన్మభూమి, జై తెలుగుదేశం.